అరుచున పార్థుని వయించిన పార్ దృఢశక్తిన పార్థుని వయించిన ఒక దృఢమైన శక్తితో అర్జునుడి వెయ్యగానే అది అతండు దునుముడును దాన్ని అతను దునిపు బారేశాడు మధ్యలోనే శాంతనవుడు బాలున్ బలకయుగుని ఆ కత్తి డాలు తీసుకుని ఇంకా రథం మించి దిగుతున్నాడు ఎందుకంటే అప్పటికే ఒంటినడా బాణాలు గుచ్చుకుంటున్నాయి రథం మించి దిగే పరిస్థితి లేదు ఇంకా యుద్ధం చేసే పరిస్థితి లేదు ఎన్ని వీళ్ళు అప్పటికి పది పన్నెండు ధనుసులు తీసుకుంటే పది పన్నెండు తగ్గొట్టేశాడు అందుకని ఇంకా ఒంటి మీద బాణాలు బాగా పడుతున్నాయి కానీ అంపస్యబడేంత పరిస్థితి రాల అందుకని ఇంకా యుద్ధం చేయాలని శరిగ వృద్ధులలో భీష్ముడు బాలులో అభిమన్యుడు అందుకని ప్రాణం పోయేటువంటి చివరి క్షణం వరకు యుద్ధం చేశారు మహానుభావుడు శక్తి ఉన్నంత వరకు శక్తి వంచన లేకుండా ఇష్టం ఉండి ఆయన చేశాడు అశ్వద్ధ అభిమన్యుడు ఇష్టం లేక ఈయన చేయకపోయినా ఈయన చేశాడు మనమైనా జీవితంలో ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేసేటప్పుడు చివరి వరకు ఆ ఒప్పుకున్న పని ఏదో యజమానికి సంతృప్తికరంగా చేయడమే మంచిది ఎలాగూ పని చేయక తప్పనప్పుడు ఏడుస్తూ చేయడం కంటే అదేదో ఆనందంగా చేస్తే ఆ ఫలితం వాడైనా పొందుతాడు మనకు నచ్చిన నచ్చకపోయినా అది వేరే విషయం కావాలని చెడగొట్టకూడదు ఇంకా అటువంటిప్పుడు వదిలే సరే మనకి ఇష్టం లేదు కాబట్టి అందులో ఎలాగో చిత్తశుద్ధి ఉండదు అది సంపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వదు అది ఎలాగో అంతే అది కానీ మన లోపం కనపడకూడదు ఎందుకంటే అన్నీ మనకి ఇష్టమైన పనులు జరగాలంటే కష్టం లోకంలో సంసారంలోనే కుదరదు సమాజంలో ఎలా కుదురుతుంది ఏదో మొత్తం అంటి ముట్టినట్టుగా మొక్కుబడిగా అంటామే శాస్త్ర ప్రకారం అదేదో పూర్తి చేస్తే వారు సంతోషిస్తారు గొడవలు దానికి పెద్ద ఏమిటి దానికి దానికి ఇప్పుడు ఓ వాదన చేసి ఉపయోగం ఏముంది ఏదో వారు అన్నట్టు మోనేస్తే అయిపోయాయి ఒక్కొక్కరికి చేతస్తూ ఉండడం తలుపులు తాళాలు వేసాక రెండుసార్లు లాగాని అంటారు కొంచెం పెద్దవాళ్ళు చెబుతారు ఈ కుర్రాళ్ళకి ఏమిటి లాగేది అంటారు లాగు ఏం ఆయన చెప్పాడు లాగరాదు రెండు సార్లు ఇప్పుడు తాళం కప్ప రెండుసారి లాగితే నీకు ఏమి సమయం వృధా అయింది ఆ పెద్ద ఆయన సంతోషిస్తాడు వినకపోతే ఏ కుర్రాళ్ళు అని ఏదో అంటాడు జాగ్రత్త కోసమే కదా చెప్పింది ఇదే ఇంత చిన్న విషయం దీంట్లో మనకు సమయం వృధా అయ్యేది లేదు అలా ఒప్పుకొని పని ఇష్టం ఉండని ఇష్టం ఉండక పని చిత్తశుద్ధిగా పూర్తి చేస్తే దాని ఫలితం దానికి దక్కుతుంది యజమానికైనా దక్కుతుంది పోన్లే నువ్వు బాగా చేశారు మీరు చెప్పబడి చేశానండి సంతోషం అయిపోయి మనం తప్పు అనుకుంటే భగవంతుడు క్షమాపణ చెప్పు అందుకే భీష్ముని యొక్క మహావీరత్వాన్ని గురించి ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఎప్పటికీ ఆ మహానుభావుని గురించి మనం చెప్పుకుంటాం ఆ పని చేసే విధానం కర్తవ్య పరాణత ఇష్టాయిష్టాలతో రాగద్వేషాలతో నిందాస్థుతులతో నిమిత్తం లేకుండా అందుకని అలా వాళ్ళు పలకాపుచ్చుకొని దిగేగానే కొట్టాడు విజయుడు అది అర్జునుడు ఎక్కడికెక్కడ అవకాశాలు వినియోగించుకునే విషయంలో అర్జునుడిని మించినవాడు లేడు యుద్ధ రంగంలో ప్రధానంగా పాండవులు జయించడానికి మొట్టమొదటి కారణం అర్జునుడే బలమైన వేరుడు అతను ఏం చేసినట్టు అవకాశాలన్నీ వినియోగించుకున్నాడు అదే రేపు కన్నపర్వంలో చూస్తే మాత్రం కొన్ని అవకాశాలు వచ్చినా వినియోగించుకోలేదు కర్ణుడు అనేక రకాల కారణాలు దానికి కానీ అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోకపోతే మళ్ళీ రాదు అది అవకాశాల కోసం వెంపర్లాడవద్దు వచ్చిన అవకాశాన్ని వదలవద్దు ఈ రంగంలో మనం నిపుణులం కావాలన్నా ఇది ప్రథమ సూత్రం మనం వెంపర్లాడుతూ ఉంటే లోకు కట్టేస్తారు వచ్చిన అవకాశంలో మన ప్రతిభ ప్రతిభటో చూపిస్తే అది ఇంకో పది అవకాశాలు తెప్పిస్తుంది ఎవడి బతిమలాల్సిన అవసరం లేదు ఈ పుల్లు పుష్షు అనే మాటలు సృష్టించి ఇవన్నీ ఊరికే అసమర్థులు ప్రచారం చేసే మాట ఆ కష్టపడే ఓపిక చురుకుతనం కూడా ఉండాలి కష్టపడగానే సరిపోలే అందాక ఇందుకే బాణాల విషయంలో చెప్పుకున్న సునిశ్చితం వాడియేనే కృషి ఉండాలి అలాగే లక్ష్య శుద్ధిమంతములు లక్ష్యం స్పష్టంగా ఉండాలి మంతములు శరీరం దృఢంగా ఉండాలి దీప్త ఆకృతులు మనస్సు చురుగ్గా ఉండాలి అంటే జాగరూకతో ఎప్పుడు దాని నుంచి రైలు పట్టాల మీద ఒక పట్టా మీద సరదాగా నడుస్తారు చూడండి కొంతమంది పిల్లలు అప్పుడప్పుడు పట్టా మీద పడిపోకుండా ఉండాలి పూర్వం గొడ్లు కాసుకునే పిల్లలు అలా రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి అలా నడిచేవాళ్ళు వాళ్ళు చూడండి ఇలా ఎలా 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 చాలా జాగ్రత్తగా నడుస్తారు అది జాగరూకత జిటు కృష్ణమూర్తి గారు తన తత్వంలో ఇలా ఇలాంటి ఉదాహరణ చెబుతాడు రైలు పట్టాల మీద నడిచేటప్పుడు పడిపోకుండా ఉండాలని చాలా జాగ్రత్తగా పడతావు లేదా మనస్సును జాగ్రత్తగా అలా గమనించవయ్యా ఎందుకు రాదో మోక్షం ఆత్మ ఆత్మసాక్షాత్కారం ఏమిటో చూద్దాం అన్నాడు ఆయన మనం అలా చేసే పనిని అలా ప్రతిక్షణం జాగరూకంగా గమనిస్తే ఏది చేస్తుందో ఏది చేయడం లేదో చేయడానికి చేయకపోవడానికి అతీతంగా లోపల ఏది ఉందో అర్థమైపోతుంది ఇంకే గురువుని ఆశ్రయించక్కర్లేదు ఏ ధ్యానము అక్కర్లేదు అది ధ్యానమే మనస్సు దాని ఎందుకు అసలు అసలు పదార్థంలో మనస్సు కలిసిపోయింది అంటే తొలగిపోయింది అర్థం తొలగిపోయిన తర్వాత ప్రతిబింబం గురించి వెతకక్కల ఉండేది బింబం ఒక్కటే అదే జాగరూకత అది యుద్ధం విషయంలోనూ అంతే తపస్సు విషయంలోనూ అంతే భారతీయ తత్వశాస్త్రం అలా ఉంటుంది దీనికి ఒక పారిశ్వం ధర్మయుద్ధం రెండవ పారిశ్వం ధార్మికమైన తపస్సు ధర్మపూరితమైన యుద్ధం ఒక పారిశ్వం భారతీయ సంస్కృతికి త్యాగపూరితమైన తపస్సు ఒక పార్శ్వం ఈ రెండింటినీ సమానంగా తీసుకున్నారు మన రాజవంశీయులైన అందరూ కూడా హైందవ నాగరికతలో